వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు మొత్తం 21 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏపీ నుంచి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ నుంచి ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ జీకే అరుణకు చోటు రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ ఎంపీ జయా బచ్చన్ను జయా అమితాబ్ బచ్చనాన్ని సంబోధించడంపై అభ్యంతరం తనకు పాఠాలు బోధించవద్దన్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఇండియా కూటమి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నాం ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తామన్న డిప్యూటీ సీఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్న జగన్ సీఎం చంద్రబాబు మహిళలను మోసం చేశారని ఆరోపణలు గత 5 ఏళ్లలో ఏపీఎస్ఆర్టీసీని నాశనం చేశారు విడతల వారీగా బస్సులు కొంటామన్న రవాణా శాఖ మంత్రి అమరావతి బ్రాండ్తో బస్సు సిద్ధం చేశామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి కర్ణాటకలోని కందుకూరులో తేళ్ల పంచమి వేడుకలు నాగుల పంచమి రోజు తేళ్లను పూజించడం మానవాయితీ ఈరోజు తేళ్లను పట్టుకున్నా కుట్టవని స్థానికుల నమ్మకం కాకినాడలో 6 మహిళలపై చీటింగ్ కేసు పెళ్లి చేస్తానని చెప్పి మోసం చేశారని కృష్ణమోహన్ ఫిర్యాదు శిరీష అనే మహిళ 5 లక్షలు కొట్టేసిందనే ఆరోపణ ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఆళ్ల నాని రాజీనామా పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ వైఎస్ జగన్కు లేక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని వెల్లడి ఢిల్లీ మద్యం కేసులో మనీ సిసోడియాకు బెయిల్ 17 నెలల తర్వాత ఆప్ నేతకు సుప్రీంలో ఊరట సిసోడియా నివాసం వద్ద కార్యకర్తల సంబురాలు సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ సినిమా ప్రదర్శన న్యాయమూర్తులు వారి కుటుంబాల కోసం ప్రత్యేక షో హాజరైన అమీర్ ఖాన్ దర్శకురాలు కిరణ్ రావు బీహార్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగానది ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఇరిగేషన్ అధికారులతో కలిసి గంగానదిని పరిశీలించిన సీఎం నితీష్ కేరెట్ల 10 గ్రాముల పుత్తడి 70,090 తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు వినేష్ అభ్యర్థనపై సాయంత్రం 5:30కు విచారణ ఆర్బిట్రేషన్ స్పోర్ట్స్ కోర్టులో వాదనలు వినిపించనున్న వినేష్ తరపు న్యాయవాదులు